టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తనేడు నటుడు మంచు మనోజ్ నిన్న భూమ నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డితో కలిసి కనిపించడం చర్చనీయాంశమైంది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు షికారు చేశాయి. సికింద్రాబాద్ టీఆర్టీ కాన్వర్ట్స్ లో తన మిత్రుడు వరుణ్ దేవ్ ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మనోజ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మౌనిక రెడ్డి కూడా ఉండటంతో ఆ వార్త కాస్త వైరల్ అయింది. వారిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పూజల అనంతరం విలేకరులు మనోజ్ ను ఈ విషయమే ప్రశ్నించారు. ఈ సందర్భంగా పెళ్లి సహా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ప్రశ్నలకు సమాధానాలకు దాటవేసిన మనోజ్ త్వరలోనే తన వివాహం రాజకీయ ప్రవేశం వెల్లడిస్తానని చెప్పారు. సో దట్స్ గ్రేట్. అందరికీ ఐ విష్ వండర్ఫుల్ హ్యాపీ వినాయక చవితి. ప్రతి ఒక్కరిని ఆ దేవుడు చల్లగా దీవిస్తాడని, మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అది పర్సనల్ విషయం. ఒక మంచి రోజు వచ్చినప్పుడు నేనే మీ అందరికీ తెలియజేస్తానండి. అది కూడా త్వరలో చెప్తానండి. అన్నీ డెఫినెట్గా ఇప్పుడు వచ్చింది వినాయకుడి గురించి. సో మనం వినాయకుడి గురించి మాట్లాడదాం. పొలిటికల్ ఎంట్రీ కూడా మీకు త్వరలోనే చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఆమ్రమస్మి అన్ఫార్చునేట్లీ ఫస్ట్ లాక్డౌన్ వల్ల మేము టేక్ ఆఫ్ చేయలేదండి ఈ సినిమా ఇంకా అది. అండ్ ప్రస్తుతానికి డైరెక్టర్ నేను వేరే వేరే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం. అండ్ అది కూడా ఫ్యూచర్లో అది రెజ్యూమ్ అవుతుంది, అయినప్పుడు చెప్తాను మీకు.